హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రాని. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది తిరుపతిలో ఉండేటువంటి జంగిల్ పార్క్ అండి. ఈ పార్క్ వచ్చేసి కపిల్ తీర్థం దగ్గర ఉంటుంది. లోపలికి వెళ్ళామంటే ఆ నేచర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ బ్రిడ్జెస్, మళ్ళీ వచ్చేసి ఆ వాటర్ఫాల్స్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. మొదటి నుంచి లాస్ట్ దాకా వీడియోని చూడండి. చూసి మీకు నచ్చిందంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేశారంటే అసలు అయితే వీడియో అయితే అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. చెట్లు, ఆ వాతావరణం చాలా మనసుకి చాలా ప్రశాంతత కూడా వస్తుంది. అట్లాంటి చోటుకు వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో బ్రిడ్జెస్. కాస్త అడవుల్లోకి వెళ్ళామంటే వాటర్ఫాల్స్ అయితే వస్తాయి. మధ్యలో ఏనుగు బొమ్మలు కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. అక్కడ చాలా పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఏనుగు బొమ్మలు అయితే కట్టారు. పార్క్ టైప్, ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి తీసుకెళ్ళారంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ చూడండి, స్టెప్స్ మాత్రం, ఏనుగు మీద స్టెప్స్ మాత్రం కట్టి అక్కడ జారి సైడ్. నో స్మోకింగ్ అయితే రాశారు, ఎందుకంటే అడవులు కదా, స్మోక్ చేసి నిప్పుర వాడబడిందంటే మొత్తం అడుగుంటుంది, అందుకని నో స్మోకింగ్ పెట్టారు. ఇంకా కాలేజ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ పోతున్నారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం దూరం కొండ ఎక్కామంటే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఒక 1.5 కిలోమీటర్ కపిల్ తీర్థం నుంచి నడిచి వెళ్ళాక మరి కొండెక్కి వెళ్ళాలి లోపలికి.
శ్రీ వెంకటేశ్వర నేచురల్ పార్క్ అండి, నేషనల్ పార్క్. అదో వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? చాలా దూరం నుంచి జూమ్ చేసి మీకు చూపిస్తాను. కొండని అంత శేషాచలం అడుగులండి ఇవంతా, తిరుమల కొండలో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. అక్కడ నుంచి అసలు రావుద్దు కాలేదు మాకు, అద్భుతంగా ఉంది వ్యూ. చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టుకి పాచి పట్టినట్టు వర్షాలు పడి. మనమైతే జలపాతం కాడికి అయితే వచ్చేసాము, వాటర్ ఫాల్స్ కాడికి. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది, స్లో మోషన్స్లో తీసాము, క్లియర్గా మీకు చూపించాలని. అక్కడ అక్కడ దగ్గరికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాము చూడండి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఈత కొడుతున్నారు. నాకైతే ఈత రాదు కాబట్టి పైనుంచే కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు అయితే చల్లుకున్నాను. అవతలకు పోతున్నాను, యువతల బావి యువతల లోయ మధ్యలో సన్న దారిలోనే నడిచి అవతలకి వెళ్ళాలి. యువతల లోయ యువతల బావి, నాకైతే ఈత అయితే రాదు. చాలా భయంగా వెళ్ళాను. చేరుకునేసానండి అవతలకి అయితే చేరుకునేసాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ నీళ్ళు కూడా తాగితే మన మినరల్ వాటర్ కూడా పనికిరావు, అంత బాగున్నది, అంత టేస్టీగా ఉన్నది వాటర్ కూడా. అవి తాగితే రోగాలు అన్నీ కూడా పోతాయి. తాగి నిద్ర కూడా నీళ్ళు కలుగుతుంది, దేవుడి నీళ్ళు కాబట్టి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండలు కాబట్టి అవి దేవుడి ప్రసాదంతోనే తీసుకోవాలి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ మటుకు ఖచ్చితంగా చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తున్నారని భావిస్తూ మీ చంద్రశేఖర్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ మీకు చాలా మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నానని థ్యాంక్ యూ వెరీ మచ్.